దేవుని ఘనమైన నామునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఇంతవరకు కాచి ఆయన కృపలో దాచిన దేవునికి ఇప్పుడు ఎల్లవేళలా మహిమ కలుగునుగాక. మరి సమయంలో ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడువయ్యా, మాకు ఆలోచనకర్తవు, మాకు తెలివినిచ్చువాడవు, మమ్మల్ని బలపరిచే దేవుడు ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమయంలో నాయన చదవబడుతున్న వాక్య భాగం ద్వారా ప్రతివారు గ్రహించుకునేటట్లుగా మీరు మాట్లాడండి. ప్రతివారు గ్రహించుకొని తద్వారా తమ జీవితాలు మార్చుకొని మీ ఆశీర్వాదానికి మీ కృపకు పాత్రలో సహాయం చేయండి. మాట్లాడుతున్న నాకు, విన్న బిడ్డలకు మీ కృపా దీవెన దయచేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొలస్సులకు రాసిన పత్రిక 4:6 చదువుదాం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయండి. ప్రతి మనుషునికి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలి? ఈ రోజున మనం చూస్తున్నటువంటి అనేక సమస్యలకు కారణం ఏంటంటే మాట, మనం మాట్లాడే విధానం. మనం మాట్లాడే మాటలో మనమేంటో తెలుస్తుంది, అంటే లోపల మన భావం ఏంటో మనం చూపించలేకపోయినా అది మన మాటల్లో వ్యక్తం చేయడానికి దేవుడు మనిషికి భాషనిచ్చాడు, మాటనిచ్చాడు. మరి ఆ మాట ఎలా పలకాలి, ఎలాంటి మన ఎదుటివానికి మనం ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారంటే ఇది ఎంత పెద్ద విషయమో ఒకసారి ఆలోచించండి. అంతేకాదు యాకోబు తన పత్రికలో బహు స్పష్టంగా ఈ నాలుకను గురించినటువంటి విషయాలు, మాట ఎంత ప్రమాదకరమైందో లేక దానివల్ల కలిగే పర్యవసానాలు ఏంటో 3 సంభాషించడం, తెలియపరచడం మనం చూస్తాం. మనం ఎవడైనా మాట ఎందు తప్పకపోతే, తప్పిపోకుండా ఉంటే అతడు తన సర్వ శరీరంను స్వాధీనం అందించుకొనగలిగిన శక్తి గలవాడవుతాడని యాకోబు తన పత్రికలు 3 రాస్తున్నారు. నిజమే ప్రియులారా, ఆలోచన చేస్తే ఈ రోజున మనం ఎలా సమాధానం చెప్పాలి, ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, దానివలన కొన్ని అవకాశాలు కోల్పోతున్నాం. సరిగా మాట్లాడలేకపోవడం వల్ల, సరిగా మాట్లాడుకోలేకపోవడం వలన భార్యాభర్తల మధ్యలో సమస్యలు వస్తున్నాయి, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు వస్తున్నాయి, సంఘస్థులు విశ్వాసుల మధ్యలో, అలాగే తోటి సహోదరుల మధ్యలో విశ్వాసికి సమస్య వస్తుంది, అధికారులకు పనిచేసే వాళ్ళకి సమస్యలు వస్తుంది. ఇక్కడే బైబిల్ ఏమని చెప్తుందంటే ప్రతి మనిషికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకోవడానికి మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండాలి. రుచికలదిగా ఉండాలి అంటే మరి ఆ ఒక్కసోట ఆగిపోయారు మన వాళ్ళు. కొంతమంది తీయటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు, కానీ మరి ఆ తీయటి మాటల వల్ల కలిగే నష్టాలు కూడా ఉన్నాయి కొన్ని. అయితే ఆ రుచికరంగా ఉండటం అంటే తీయగా ఉండటం అని కాదు, అది అర్థవంతంగా ఎదుటివారికి రుచించేటట్లుగా మనం మాట్లాడాలి. రెండవది ఏంటంటే కృపాసహితంగా ఉండాలి. అంటే మన మాటల్లో ఎప్పుడు కూడా కృప అనేది అంటే ఎదుటివారిని బలపరిచేదో లేకపోతే ధైర్యపరిచేదో, గాయపరచకుండా నొప్పించకుండా ఉండేటట్లుగా మనం చూసుకోవడం అనేది చాలా ప్రధానమైన విషయం. మరి ఈరోజున బైబిల్ ఏమని చెప్తుంది, ఈ దేవుడు ఈ మనం మాట్లాడే ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలనే దాని గురించి చూస్తే సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. ఒకసారి సామెతల గ్రంథంలో చూస్తే 25 సామెతల గ్రంథం 25 11-12 ఒకసారి చూస్తే, సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. సమయోచితముగా పలకబడిన మాట, సమయోచితంగా పలకబడిన మాట, సమయం సందర్భం చూసి సమయోచితంగా ఒక మాట పలికితే అది ఎంత చక్కగా ఉంటుందంటే ఒక విచిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అంటున్నాడు. అంటే భక్తుడికి అంత గొప్ప, అది ఎలా వర్ణించాలో, అది ఒక బంగారం వంటిది, విచిత్రమైన పళ్ళెములో పెట్టబడిన బంగారు పండ్లు ఎలా ఉంటాయో అలా ఉంటుంది. అంతేకాదంట, బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము కలిగిన ఉపదేశకుడు అట్టివాడు అని చెప్తున్నాడు. అంటే జ్ఞానము కలిగినటువంటి మాటలు చెవికి ఎంత చక్కగా ఉంటాయంటే బంగారు కర్ణభూషణం అంటే మెడకు ధరించుకునేటువంటి బంగారు ఆభరణం ఎంత సౌందర్యాన్ని కలగజేస్తుందో, ఎంత విలువనిస్తుందో,
వినేవానికి చక్కని గౌరవప్రదంగా ఆశీర్వాదకరంగా ఉండే మాటలు మనం మాట్లాడాలి. ఇవాళ చాలామంది మాటలు చూస్తే రకరకాలుగా ఉంటాయి. అయితే మనం వ్యతిరేక భావాలు కలగజేసే మాటల గురించి నేను చర్చించాలనుకోవట్లేదు, కానీ మనం మన సంభాషణ ఎట్లా ఉండాలి ఇక్కడ చూస్తే సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడంటే సమయోచితంగా ఉండాలి. రెండవది చూస్తే జ్ఞానము గల ఉపదేశకుడు, అంటే మనం చెప్పే మాటల్లో జ్ఞానంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడితే ఎదుటివారికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది చూడాలి. అలా కాకుండా మన మాటల చేత కూడా బాధ పెట్టేవారు కొంతమంది ఉంటారు, మాటల చేత ఎదుటివారిని కష్టపెట్టేవాళ్ళు ఉంటారు. చూడండి, పరిశుద్ధులకు తగిన సంభాషణ, పరిశుద్ధులకు తగిన మాటలు ఎలా ఉండాలో పౌలపోస్తరుడు ఎఫెసి పత్రికలో రాశారు. 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 29వ వచనం ఒకసారి చూస్తే, వినువానికి మేలు కలుగునట్లు. సామెతల గ్రంథకర్త ఏమన్నాడు? సమయోచితంగా పలకబడిన మాట. ఇక్కడ పౌలపోస్తరుడు ఏమంటున్నారంటే వినువారికి మేలు కలుగునట్లు, అంటే మనం మాట్లాడే మాటలు వినేవారికి మేలు కలగ చేయాలి. మనం చేసే మనం పలికే మాట ఎదుటివారిని, చూడండి మాటకి ఎంత శక్తి ఉందంటే, ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడాడు అంటే ఆ మాట ఎదుటివాళ్ళు ఖచ్చితంగా ఏదో క్రియ జరిగిస్తుంది, ఎదుటివాళ్ళు ఒక మార్పు అనేది తీసుకొస్తుంది వెంటనే. అయితే మనం మాట్లాడే మాటలు, దేవుని బిడ్డలుగా మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే వినువారికి మేలు కలిగే మాటలు, వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి అవసరాన్ని బట్టి మాట్లాడటం, అంటే సమయాన్ని బట్టి మాట్లాడాలి. కొంతమంది అనవసరమైనటువంటి సంభాషణలు, కొన్నిసార్లు ప్రభువారు చెప్తారు శిష్యులతో, మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా వ్యర్థమైన మాటలు పలకొద్దు అని చెప్తున్నారు. అలాగే కొంతమంది వ్యర్థమైన సంభాషణలకి, పౌలు గారు రాసినటువంటి ఇతర పత్రికలో ఏమని ఉంటుందంటే, వినడానికి కొంతమంది కట్టుకథల వైపు, కల్పించబడిన వాటి వైపు వెళుతున్నారు. కల్పించబడినవి కట్టుకథలు మనిషికి ఆ క్షణం పాటు ఏమైనా ఆహ్లాదాన్ని ఇస్తుందేమో, లేకపోతే కొంచెం బాగుంది అనిపించవచ్చేమో, కానీ అందులో నిజమేమీ లేదు, వాస్తవమే లేదు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. దుర్భాష మన నోట రానివ్వకూడదు, కానీ వినువారికి క్షేమాభివృద్ధికరమైనటువంటి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనాలు పలకటం. అనుకూల వచనం, మనం చెప్పే మాట ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయక్కర్లేదు, కానీ వాళ్ళకి కీడు చేయకుండా ఉంటే చాలు. మనం మాట్లాడే మాటల్లో దోషం ఉంటుంది, అనేకమైన మాటలు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మనం మాట్లాడే మాటను బట్టి తీర్పులోనికి వస్తామని బైబిల్ చెప్తుంది. ఎలా ఉండాలి మన మాట? నీవు ఈ తోటి వారితో మాట్లాడేటప్పుడు, నీ సహోదరుడు లేకపోతే నీ అన్నదమ్ముడు, నీతో తోబుట్టు ఎవరైనా సరే మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎలా మాట్లాడాలంటే మేలుకరంగా ఉండాలి. వినువారికి మేలుకరంగా, అవసరాన్ని బట్టి, క్షేమాభివృద్ధికరమైన, అనుకూలవలసినవే పలకండి, కానీ దుర్భాష మీ నోట రానివ్వద్దు అంటాడు. ఇదే మరి 5వ అధ్యాయంలోకి వెళ్తే ఏమంటారంటే, 4వ వచనం, ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇవి మనకు తగవంట. ఏం తగవు? కృతజ్ఞతా వచనమే ఉచ్చరించాలి, కానీ బూతులు, పోకిరి మాటలు, సరసో. ఇవాళ మనుషులు ఎక్కువ శాతం ఆకర్షించబడుతుంది, వినటానికి ఇష్టపడుతుంది ఏంటంటే, ఇదిగో ఈ పోకిరి మాటలకి, ఈ బూతులు, సరసోక్తులు, ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవి తగవు, పరిశుద్ధులకి ఇవి తగవు. పరిశుద్ధులు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మరేం మాట్లాడాలి? కృతజ్ఞతా వచనం, అంటే మనం ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి. మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కృతజ్ఞతా భావం రావాలి, మంచితనంగా ఉండాలి. కొంతమంది మాట్లాడితే పొల్లిరుపు మాట్లాడతారు, హార్ష్గా మాట్లాడుతూ ఉంటాం. కృతజ్ఞతా భావంతో మాట్లాడితే ఎదుటి వ్యక్తికి నీకు ఇంకేదైనా చేయాలనిపిస్తుంది. మన నోట బూతులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, సరసోక్తులు. కానీ తెల్లారలేగిస్తే మన సంభాషణలో అత్యధిక శాతం ఉండేది ఇవే. ఇవి పరిశుద్ధులకి తగవు అని బైబిల్ చెప్తుంది. మరేం మాట్లాడాలండి పాస్టర్ గారు అని అడిగితే, వినువారికి మేలు కలిగే మాటలు నేర్చుకుందాం. వినువారికి మేలు చేసే మాటలు, మేలు చేసే మాటలు ఎక్కడ ఉన్నాయండి? బైబిల్లో ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. మేలుకరమైన మాటలు మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువు చెప్పినటువంటి భాషణలు, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు, ఆయన చెప్పినటువంటి మాటలు ఎంతమంది జీవితాలను బాగు చేసినా మనందరికీ తెలుసు. ఒక పాపాత్మురాలు వచ్చినప్పుడు అందరూ ఆమె మీద నేరస్థాపన చేస్తున్నారు, ఆమె పట్టుకొచ్చారు, రెడ్ హ్యాండెడ్గా అంటాం కదా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొచ్చారు. మంచిదే, మీరు అందరూ పట్టుకొచ్చారు. ఆమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ,
చిన్నలు పెద్దలు రాళ్ళు తీసుకొని వచ్చారు ఆవిడ కొడతానికి. ప్రభు వారు ఏమో రాస్తున్నారు, రాస్తూ వాళ్ళతో ఒక మాట అన్నారు, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదట రాయి వేయండి అన్నారు. పాపము లేనివాడు మొదట రాయి వేయండి. సమయోచితంగా ప్రభు మాట్లాడారు. ఆయన అనేక సార్లు శోధించడానికి, ఆయన మాటల్లో పట్టుకోవడానికి ఎన్నోసార్లు వచ్చినప్పుడు ఆయన చక్కని ప్రత్యుత్తరం వారికి ఇచ్చారు. మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి అంటే అని కింద ఏదో రాస్తున్నారు. ఏదో రాస్తున్నారు అనడానికి మనం చాలామంది చాలా వ్యాఖ్యానాలు అన్నారు, కానీ నాకు నచ్చిన మాట ఒక సేవకుడు చెప్తే ఉన్న మాట ఏంటంటే, మీరు వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టుకున్నారు కదా, స్త్రీ ఒక్కతే వ్యభిచారం చేయదు కదా, ఆమెతో ఉన్న పురుషుడేడి. అందుకని ప్రభు కింద ఏమని రాశారంటే, పక్షపాతం ఎందుకు చూపారు, వ్యభిచారం చేస్తున్నప్పుడు ఇద్దరిని పట్టుకురావాలిగా, మరి ఇద్దరిని రాళ్ళతో కొట్టాలిగా, అదే కదా ధర్మశాస్త్రం. చూడండి ఎంత సమయోచితంగా ఉందో. పాపం లేని వాడు రాయండి అన్నారు, అది కూడా మంచిదే, నిజమే. పాపం వాళ్ళు పాపం చేస్తూ ఎదుటివాడు తప్పులు ఎన్నవారు తమ తప్పులు ఎరుగరని మన తెలుగులో ఒక పద్యం చెప్పినట్టుగా, ఎవరికి వాళ్ళు వాళ్ళు ఎలాగున్నారంటే, ఎదుటివారిలో తప్పులు ఎదగటం ప్రారంభిస్తే ప్రతి ఒక్కళ్ళలో తప్పు దొరుకుతుంది. అలాగే అలా కాకుండా ప్రతి ఒక్కరూ ప్రేమించి ఎదుటివారిలో క్షేమాభివృద్ధికరమైంది, మేలుకరమైంది, మంచి మాట చెప్పి చూడండి, మేలైన మాటలు పలకండి, కృతజ్ఞతాపూర్వకంగా ఉండండి. గొడవలకి, అసమాధానాలకి, తగాదాలకి ఎదుటివారిని రెచ్చగొట్టే మాటలు, లేకపోతే ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి చిచ్చు పెట్టే మాటలు ఇట్లాంటివి మాట్లాడకూడదు, ఇది మనకు తగదు. మనకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు పలకాలి, ఎందుకంటే దేవుడు మనకు ఒక చక్కని వాక్కునిచ్చాడు, స్తోత్రం కలుగునుగాక. దీని ద్వారా నీ మాట నిన్న ఒకరోజు తీర్పులోనికి తీసుకొస్తుంది. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్పారో ఈ మాటలను గురించి. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో 35 నుంచి 37 వచనాల వరకు చదువుతున్నాను. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి యు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పునందువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు. చూసారా ఎంత గొప్ప క్లారిఫికేషన్, ఎంత చక్కని వివరణ. ఈ మాటల వల్ల కలిగేటువంటి అనర్థాలు కాక, అనర్థాలు కూడా కాదు, ఇవి ఒక తీర్పులోనికి తీసుకొస్తాయి. నీ మాట నిన్ను ఏం చేస్తుందంటే, నీతిమంతుడు అని తీర్పులోనికి తీసుకొస్తుంది, లేదంటే నీ మాటను బట్టి లేక నువ్వు అపరాధి అని తీర్పు తీసుకొస్తుంది. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మీరు వినే ఉంటారు చాలాసార్లు. నోటి వాడి వల్ల కలిగే శిక్ష, నాలుక వల్ల కలిగే శిక్ష, అది దేహానికి దెబ్బలు తగిలేటట్టుగా చేస్తంట. నేను పొరపాటును పలికానని దూత ముందు చెప్పకూడదంట. మన పెద్దలు ఒక మంచి సామెత చెప్పారు, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమని. అంటే మనం ఒక మాట బయటకు వదిలేస్తే పెదవి దాటితే పృథివి దాటుద్ది అనేది ఒక సామెత. ఇలా చెప్పుకుంటే వెళ్తే అసలు ఈ నోటి మాటల గురించి బైబిల్ చెప్తుంది, లోకం చెప్తుంది, పెద్దలు చెప్తున్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేటువంటి మాటలు కూడా మనం వింటున్నాం. అయితే ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి చూడండి, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. ఏంటి ధననిధి? మంచి మాటలు. డబ్బు, డబ్బిచ్చి తగాదాలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మన తెలుగులో సామెత కూడా ఉంది, పిల్లనిచ్చన్నా డబ్బిచ్చన్నా విరోధాలు తెచ్చుకుంటారంట. మన ధనం ఏమై ఉండాలి? కనబడేటువంటి కరెన్సీ రూపంలో ఉండేది కాకుండా సద్విషయాలు. సజ్జనుడు మంచివాడు, ఏం మంచివాడు అంటాను గుర్తు ఏంటంటే, అతనిలో మంచి విషయాలు దాగి ఉంటాయి. అతను నోరు తెరిస్తే మంచి మాటలు వస్తాయి అతని నోటెంపట. అతను మాట్లాడుతూ ఉంటే ఎదుటివారికి క్షేమం కలుగుతుంది. నీవు మాట్లాడుతున్నప్పుడు నీ తోటి వారికి, మాట వింటున్న వారికి ఆశీర్వాదం కలగాలి, లేక వాడు ఏదో ఒక విషయం నేర్చుకోవాలి నీ దగ్గర నుంచి. భక్తుడైన దావీదు అన్నాడు, నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. కానీ ఈ రోజుల్లో ఇదే మాట రకరకాలుగా మారిపోయి మాటలు చెప్పి పోటలు గడిపే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఒక రోజున చూడండి, 36వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఇవాళ పొరపాటున అన్నానో తప్పించుకొని, నేను అనలేదని బుకాయించో తప్పించుకుంటావు, కానీ ఒక రోజున ప్రభు వీటన్నిటిని తీర్పులోకి తీసుకొస్తారు. నువ్వు ప్రతి మనుషుడు పలికే ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలి. నిజంగా నేను అనుకుంటున్నాను ఈ రోజున మన సహోదరులు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, బైబిల్లో
క్రియలను గురించి తీర్పు తీర్పు ఉంది, మాటలను గురించి తీర్పు ఉంది, చూపులను గురించి తీర్పు ఉంది, తలంపులను గురించి కూడా తీర్పు ఉంది. నువ్వు తలంచింది నా మనుషులు కనపడకపోవచ్చు, కానీ మన తలంపులన్నీ ఆయనకు తెలుస్తున్నాయి. 139వ కీర్తనలో చూస్తే అసలు నువ్వు కూర్చుండుట లేచుట పరుండుట ప్రతిదీ ఆయనకు తెలుస్తుంది. తలంపు పుట్టకముందే ఆయనకు ముందు అర్థమైపోతుంది. మాట నీ నోట్లోంచి నీ నాలుకకి రాకముందే ఆయన తెలుసుకుంటున్నాడు దాన్ని. అలాంటి దేవుని ఎదుట రేపు నిలబడినప్పుడు మన క్రియల వలన కానీ, మన మాటల వలన కానీ, మన చూపుల వలన కానీ తీర్పులోనికి రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈరోజున చాలామంది మాటే కదా అని వదిలేసేస్తున్నారు, కానీ అదొక రోజును తీర్పులోకి తీసుకొస్తుంది. హృదయాన్ని కాచుకోమని బైబిల్ చెప్పింది. భక్తుడైన దావీదు అంటాడు, బహుశా 39వ కీర్తనలో మొదటి వాక్యం అనుకుంటా, భక్తిహీను నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను. ఏరి వాళ్ళ నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసపు మాటలు, నోరు తెరిస్తే కపటపు మాటలు, నీతి లేదు, యథార్థత లేదు. ఈ మాట అంటే ఏమవుతుందంటే కనీసపు సెన్స్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడి మరలా వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు నాకు అది చేయి ఇచ్చేయి. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, నీ మాటను బట్టే నీతిమంతుడు అని, నీ మాటను బట్టే అపరాధి అని తీర్పులోనికి వస్తాం. కనుక మన మాటలు ఎలా ఉండాలో కొన్ని విషయాలు ఈరోజు మీతో నేను తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. వ్యభిచరించటం పాపం, దొంగతనం చేయటం పాపం, నరహత్య చేయటం పాపం. వాటిని గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పినప్పుడు నా మనసు మారింది, నా పరివర్తన మారింది, నాలో ఈ తలంపులు పోయినాయి అని అనుకుంటున్నావు నిజమే. కానీ వాటిలాగానే ఇంకా చెప్పాలంటే వాటికంటే కూడా ఎక్కువ సెన్సిటివ్ విషయం ఏంటంటే నోటి మాట. వాటి వల్ల తీర్పు వచ్చేదానికంటే కూడా దీని వల్ల వచ్చే తీర్పే చాలా ఘోరంగా కనిపిస్తుంది నాకు బైబుల్ చదివినప్పుడల్లా. కల్పితమైన మాటలు వద్దండి, ఉన్న మాట మాట్లాడదాం, నిజాయితీగా ఉందాం, నీతిగా ఉందాం. మనం సంపాదించుకునే ధనం కరెన్సీ రూపంలోనో ఆస్తుల రూపంలోనో కంటే కూడా మన నోటి మాట వలన కలిగే ఆ గొప్ప ధనని ఎవరైతే సంపాదించుకుంటారో అతడు సజ్జనుడు అని చెప్పబడుతున్నాడు. సజ్జనుడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇది చెప్పింది నేను కాదు, లేకపోతే ఇంకో సేవకుడు కాదు, స్వయాన ప్రభువారే చెప్పినటువంటి మాట అది. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటే నేను మీకు చెప్తున్నాను. కనుక మన నోటి మాటలు చాలా ప్రభావితం చేస్తాయి. క్రియలతో చేసేదానికంటే కూడా మాట్లాడే మాట ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజుల్లో చూస్తే ఈ సెల్ ఫోన్లు రకరకాల మాధ్యమాలు వచ్చిన తర్వాత వాటిలో ఎక్కువ శాతం కల్పితమైనటువంటి, మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాల రూపంలో ఎవరెవరో రాసుకొచ్చినటువంటి, ఒక మాటలో చెప్పాలంటే ఎవరో పైత్యం సొసైటీ మీద వదిలేస్తున్నారు. ఆ మాటలు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంత ప్రభావితం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కడ చూసినా సినిమాల ప్రభావంతో కావచ్చు, సీరియల్ ప్రభావంతో కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా వచ్చేవి కాకుండా ఇవన్నీ చూసి షేర్ చేసుకోవడానికి చక్కగా చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఒకప్పుడు ఫోన్ మాట్లాడాలంటే బిల్లు కట్టాల్సి వచ్చింది అని భయపడేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ కూడా లేకుండా 24 గంటలకు మాట్లాడుకోవడానికి ఉచితమైన సర్వీస్. మంచి మాటలు మాట్లాడక ఉపయోగించండి, వాటిని నలుగురికి ఉపయోగకరంగా మేలు కలగజేసే మాటలకి వాటిని ఉపయోగించుకుంటే ఎంత ధన్యత. కానీ ఒక రోజున ఈ కల్పితమైన కథలు రాసేవాళ్ళు చాలామంది అడుగుతారు, మేము సినిమాలు చూడొద్దని ఎక్కడుందండి, సీరియల్ చూడొద్దని ఎక్కడుందండి. బహుశా పౌలు గారి కాలంలో ఈ సినిమాలు వచ్చి ఉండి రాసేవాడు ఆయన ఖచ్చితంగా. కానీ అప్పుడున్నటు వాటిని బట్టి ఆయన ఖచ్చితంగా వాటి అర్థం, వాటి సమభావంతో వచ్చేటువంటి పదాలు బైబిల్లో ఉన్నాయి. శరీరాశులని, అలరితో కూడిన ఆటపాటలని, ఇట్లా ఆయన అప్పుడున్న పరిస్థితులను బట్టి రాశారు. ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కల్పితమైన మాటలకు చోటు ఇవ్వద్దు. కల్పితమైన, కల్పించబడిన వాటికి మంచి ధననిధిగా ఉండాలి నీ హృదయం. విశ్వాసి హృదయం ఎప్పుడు కూడా సద్విషయాలతో నిండుకొని ఉండాలి. సద్విషయాలతో నిండుకొని ఉండాలంటే నువ్వు మాట్లాడేవి, నువ్వు వినేవి, నువ్వు చూసేవని సద్విషయాలు అయి ఉండాలి. చెడు సంభాషణలు చేసి వచ్చినప్పుడు, నీ మనసంతా చెడు విషయాలతో నిండిపోయినప్పుడు
సద్విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే మనం మాట్లాడినా ఏం చేసినా మంచి, చూడండి ఒకసారి మలాకీ గ్రంథంలో దేవుడు తన బిడ్డలు ఈ మాటల విషయంలో ఆయన చూసుకునేటువంటి ప్రాధాన్యత ఎలా ఉంటుందో చూస్తే మలాకీ గ్రంథంలో 3:16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామను స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుని యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటుంటే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. నా మాటలు వింటున్న వారిలో క్రైస్తవులు ప్రభు బిడ్డలు ఉంటే ముఖ్యంగా గమనించండి, ఇద్దరు విశ్వాసులు ఇద్దరు దేవుని బిడ్డలు మాట్లాడుకుంటుంటే మీరేం మాట్లాడుకుంటున్నారని పాస్టర్ గారు ఆలకించడు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆలకిస్తాడంట. ఏం మాట్లాడుకుంటా అంటే దేవునే కా, అది నాకు అనిపిస్తుంది. దేవుడు తన బిడ్డలు ఏ మంచి విషయాలు మాట్లాడుకుంటానికి వీళ్ళిద్దరు కలిశారా అనుకుంటాం, కానీ వాళ్ళు మన విశ్వాసులు కలుసుకుంటుంది ఎందుకో ఆలోచించండి. మీరే ఇద్దరు విశ్వాసులు కలిస్తే ఏం విషయాలు వస్తున్నాయో ఆలోచించండి. దేవుడు విని తన గ్రంథంలో రాసుకునే అంత మంచి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు ఈ రోజున? మళ్ళేమో మేమేం చేయలేదు గండి, మాకెందుకు ఇలా జరుగుతుంది, ఏమీ చేయలే, ఎక్కడో వదిలేసే నోట్లోంచి ఒక మాట, అది దేవుడు పట్టుకున్నాడు, నువ్వు అనేసి మర్చిపోయావు. చూడండి ఒకసారి, కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు మనకేమనిపించదు, కానీ అది తగిలి వాళ్ళకి జీవితాంతం గాయాలు అవుతాయి. మనసు కష్టపెట్టుకునే మాటలు మనమేమో ఏదో జనరల్గా అనేసానులే అనుకుంటాం, కానీ అవతల వ్యక్తిని బాధ పెట్టే మాటలు ఉంటాయండి. అందుకే ప్రియులారా, దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడంట మనం మాట్లాడే మాటలు. నిజానికి చూడండి, పుట్టిన పిల్లలు పెరుగుతూ ఉండగా ఆ సమయంలో వారు మాట్లాడే ఆ చిన్న చిన్న మాటలు, ఆ మాటలు ఆలకించడానికి తల్లిదండ్రులు ఎంత ఆత్రంగా ఉంటారు. వాళ్ళు ఆ మాట మాట్లాడి 10 చెప్పుకొని, మా అబ్బాయి ఈరోజు ఈ మాట పలికాడు, మా పాప ఈరోజు ఈ మాట పలికిందని ఎంత మురిసిపోయి నేను అనుకుంటున్నా. ఆ చిన్న బిడ్డ మాటలు తల్లిదండ్రులు ఎలా ముచ్చట పడుతున్నారు, నువ్వు నేను మాట్లాడుకునే మాటలు ఆయన అంత ఇష్టంగా వినాలనుకుంటుంటే మనమేమో ఎలాంటి మాటలు చూడండి ఒకసారి, ఇర్మియా ప్రవక్త ఈ మాటను, నీ నోటి మాట ఎలా ఉండాలి, ఎంత అద్భుతమైన మాట చెప్పారు. అసలు ఆ ఒక్క వాక్యం కోసమే నేను ఇదంతా తీసుకొచ్చాను, ఇది మీరు అర్థం చేసుకుంటారని ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇర్మియా గ్రంథం 15:19 కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు, వారు నీ తట్టుకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపడితే నీవు నా నోటి వలె ఉంటావు. అంటే ఏది మంచి మాటో, ఏది మంచి పనో, ఏది నీచమైందో, ఏది నీచమైందో, ఏది ఘనమైందో నువ్వు గుర్తుపట్టి ఈ చెడ్డ మాట నేను పలకూడదు, ఈ మంచి మాట నేను మాట్లాడాలి, ఈ మంచి ఆశీర్వాదం నేను పలకాలి, 10 చెప్పాలి, ఇగో ఈ చెడు మాటను నేను ప్రచారం చేయకూడదు అని అది నువ్వు తెలుసుకుని ఉంటేనంట దేవుని నోట్లాగా ఉంటావంట నీవు. ప్రైజ్ అలా, ఎంత గొప్ప ప్రవచనం ఇది. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపడితే నా నోటి వలె ఉంటావు నువ్వు. అంటే నువ్వు మాట్లాడే మాట దేవుని నోట్లోంచి వచ్చిన మాటలాగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజున మరి మన మాటలు, మన సంభాషణలు ఎలా ఉన్నాయి? నీచమైన వాటిని పక్కన పెట్టేయండి, ఇక్కడ నుంచి చెడు మాటలు పక్కన పెట్టేసేయండి, కీడు చేసే మాటలు పక్కన పెట్టేసేయండి, ఈ బూతులు పోకిరి మాటలు కల్పించబడినటువంటి వ్యర్థమైన మాటల నుంచి విడిచి బయటకు వచ్చేయండి, ఆలోచించి మాట్లాడండి, చక్కని సంభాషణలు చేయండి, మీ హృదయం అనే ధననిధిని సద్విషయాలతో నింపుకోండి, సద్విషయాలతో నింపుకోండి. సామెతల గ్రంథం 12:18 ఒక మాట ఉంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. కత్తిపోటు వంటి మాటలు అంటే ఒకళ్ళు మాట్లాడితే కత్తితో కోసేసినంత బాగుంటుంది, అదే జ్ఞానుల నాలుక ఆరోగ్యకరం. అంటే ఆరోగ్యకరమైన భాషలు చేస్తే, సంభాషణలు చేస్తే అది నీ పిల్లలకు, రాబోయే తరాలకి, గతించిన వారికి, ప్రస్తుతం నీ ముందున్న వారికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నీ నోటి మాట దేవుని నోటి మాటలాగా ఉండాలి, కత్తిపోటు వంటి మాటలుంటే తీసేయండి. చివరిగా పౌలపోస్తుడు సంఘానికి ఒక చక్కని మాట చెప్పారా చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. 2 Corinthians 8:7 2 Corinthians రాసిన 2:8 మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును,
జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయడలున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయడలున్న ప్రేమ యందు ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందేటట్టు చూసుకో. ప్రతి విషయంలో అంటే ఏంటంట, విశ్వాసమందు ఉపదేశమందు, ఉపదేశం మన ఎదుటివారికి చెప్పే ఉపదేశం, ఉపదేశమందు జ్ఞానమందు. జ్ఞానం రాతల ద్వారానో మాటల ద్వారానో జ్ఞానం బయటకు వస్తాయి. ఇవాళ మనం చూస్తున్నటువంటి సొసైటీలో జ్ఞానులు పలికిన మాటలు వారు చెప్పిన విషయాలే కదా మనం చూస్తున్నాం. కనుక మనలోంచి ఏమి రావాలంటే విశ్వాసంతో పాటు చక్కటి ఉపదేశం జ్ఞానంలో సమస్త జాగ్రత్తలు కలిగి మనం మాట్లాడుతూ సేవకులైతే బోధించే విషయంలో బోధ విషయంలో విశ్వాసులైతే తోటివారితో మాట్లాడే సంభాషణల విషయంలో మళ్ళీ మనం జాగ్రత్త పరుచుకుంటూ నీ మాట నిన్ను నీతిమంతుడిగా తీర్పుతిలోకి తీసుకురావాలి తప్ప నిన్ను దుర్జనుడిగా తీర్పుతిలోకి తెచ్చేటట్లుగా ఉండకుండా చూసుకోండి. మంచివైనా చెడ్డవైనా సరే ప్రతి మాటను గురించి లెక్క చెప్పవలసిన రోజున మన మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి వందనాలు. ఈ మాటలు ప్రతివారి హృదయంలో ఫలింపు చేయండి. మంచి సంభాషణ, ఎదుటివారికి మేలుకరమైన మాటలు, నీ నోటి మాట వలె పలికే మాటలు మా నోట పలికించి వ్యర్థమైన మాటలు మమ్మల్ని దూరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.